చిట్చాట్లో, మీడియాతో చిట్చాట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిట్చాట్ని బాగా అబ్జర్వ్ చేసిన మీడియా మిత్రులు కానీ లేకపోతే పత్రికల్లో వచ్చింది కానీ గమనించిరా, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, దుబారా ఖర్చులు అనేటివి ఉండవు. నేను ప్రభుత్వ వాహనాల కొత్త వాహనాలు కూడా కొనను, ఉన్న నా కారులోనే పోతా, నా ఇంట్లోనే ఉంటా, ఎవరైనా అధికారులు లేకపోతే విదేశీయులు లేకపోతే ఎవరైనా ప్రతినిధులు వచ్చి కలవడానికి నన్ను కలవాలనుకుంటే ఇక్కడ మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే కేంద్రం ఉందో అందులో ఒక షెడ్ వేసుకుంటా, ఆ షెడ్లోనే వాళ్ళని కలిసి ఏర్పాట్లు చేసుకుంటా. ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. అంటే ఈ రాష్ట్ర ఖజానా పైన, ఈ రాష్ట్ర ప్రజల పైన, రాష్ట్ర పరిస్థితుల పైన ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి శ్రద్ధ గత ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఉండేనా? చందులాల్ దర్బార్ లెక్క కేసీఆర్ పరిపాలన ఉంటుండే. మళ్ళా చెప్పుడు మాత్రం ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడో దానికి ఉల్టా చేస్తాడు. గతంలో ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడానికి ఉండదు అంటాడు, ఎట్లా పెడితే అట్లా పెడతాడు, అట్లా పెట్టి తెర్రా అప్పులు తెర్రా 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 తెరలు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంకా వ్యవహారం అయితే అయిపోయింది,